హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోజో ఐడియాస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నానండి. సో ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తామని చెప్పి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. అదేంటంటే, ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తుంది కదా, ఈ సీజన్లో స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ముఖ్యంగా కిడ్స్ కోసం నేను చెప్తాను ఈరోజు. సో మిస్ కాకుండా ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ టైంలో మన అట్మాస్ఫియర్లో తేమ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల మన స్కిన్ అనేది చాలా వరకు డ్రై అయిపోతూ ఉంటుంది. చాలా లోషన్స్ రాస్తూ ఉంటాం, సోప్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాము. అలాగే కిడ్స్ విషయంలోకి వస్తే చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువగా వాటర్ పట్టిస్తూ ఉండాలి. అలాగే స్కిన్కి మొత్తం కవర్ చేస్తూ వాళ్ళకి క్లాత్స్ అనేవి వేస్తూ ఉండాలి. సో మంచిగా మనం వాళ్ళని ఎలా చూసుకుంటాం, వాళ్ళ స్కిన్ కూడా అదేవిధంగా మనం కేర్ తీసుకోవాలండి. కొంతమంది పిల్లలకు చూసినట్టయితే స్క్రాచెస్లా వచ్చేస్తూ ఉంటాయి, నేను చూశాను డైరెక్ట్గా. తర్వాత అవి అలా వదిలేస్తే కనుక బెడ్ కూడా వస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రాకుండా మనం చూసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ఆయిల్ మసాజ్ చేయండి. ఎక్కువగా ఆయిల్ మసాజ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి మాయిశ్చరైజ్గా ఉంటుంది స్కిన్ అనేది, చాలా బాగా పనిచేస్తుంది. మా పిల్లలకైతే నేను ఈ ఆయిల్ని అప్లై చేస్తూ ఉంటాను. సో మంచి సాఫ్ట్గా, స్మూత్గా, గ్లోయిగా ఉంటుంది. చాలా బాగుంటుంది వింటర్ సీజన్లో ఈ ఆయిల్ అప్లై చేస్తే. సో మీరందరూ కూడా ఈ ఆయిల్ని అప్లై చేయండి. ఒక్కసారి రోజులోనే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో మంచి స్కిన్ అనేది చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. ఒక రోజులు మీకు రిజల్ట్ తెలుస్తుంది. సో ఆయిల్ పెట్టిన తర్వాత మీరు ఒక 15 మినిట్స్ తర్వాత వదిలిపెట్టేసి మీరు నలుగు పిండితో పెట్టేసి స్నానం చేయించండి. మీకు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, మరి నేను ఏ ఆయిల్ అప్లై చేస్తున్నానో ఏంటనేది మీకు వీడియోలో నేను చూపిస్తాను. మరి ఇంకా వేర్ల విషయంలో, పిల్లల విషయంలో అయితే మీరు అందరూ కూడా చాలా కేర్గా ఉండాలి, చాలా 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 కేర్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి మంచి స్కిన్ అనేది మనం ఇవ్వడం వల్ల అదే స్కిన్ అనేది వాళ్ళు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఆయిల్ మనం ఏంటో చూసిద్దాం. ఓకేనా, ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో కొన్ని ఒక స్పూన్ నువ్వుల నూనె వేసుకుంటున్నాను. సో వన్ బై వన్ ఏ ఆయిల్ వేస్తున్నానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా నేను నువ్వుల నూనె ఒక స్పూన్ వేశాను. మనం ఏంటంటే ఎక్కువ నూనె కలుపుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని మనం వాడుకుంటూ ఉండొచ్చు, లేదంటే ఎప్పటికప్పుడు కలుపుకునైనా వాడుకుంటూ ఉండొచ్చు. సో ముందుగా ఒక స్పూను నువ్వుల నూనె వేసాను కదండి. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ బాదం ఆయిల్ వేసాను. సో చాలా మంచిదండి. నెక్స్ట్ థర్డ్ స్పూన్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ వేసాను. ఆ ఫోర్త్ వన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె వేసాను. సో ఈ 4 ఆయిల్స్ కూడా మొత్తం కలుపుకొని మనం బాగా ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని రోజు మనం బేబీకి స్నానం చేయించే ముందు ఒక 15 మినిట్స్ ముందు పెట్టేసి బాగా మసాజ్ చేయండి. వింటర్ సీజన్లో పిల్లలకి ఎటువంటి ఆయిల్ పెట్టాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ కాకుండా మీరు చూడండి. ఫస్ట్గా ఏంటంటే ఆలివ్ ఆయిల్ తీసుకున్నాం. ఈ ఆలివ్ ఆయిల్ అనేది చాలా చాలా మంచిదండి. ఎక్కువ మాయిశ్చరైజ్గా ఉంటుంది స్కిన్. సో తప్పకుండా మీరు ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ అప్లై చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బాదం ఆయిల్. బాదం ఆయిల్ ఇంకా అన్ని బ్యూటీ టిప్స్ అన్నట్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు, దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో తప్పకుండా బాదం ఆయిల్ అనేది చాలా మంచిది. స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, స్మూత్గా కనిపించేటట్టు చేస్తుందండి బాదం ఆయిల్. సో తప్పకుండా బాదం ఆయిల్ కూడా యూజ్ చేయండి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి నువ్వుల నూనె. నువ్వుల నూనె అనేది ఈ శీతాకాలంలో పిల్లలకు వాడటం వల్ల ఏంటంటే స్కిన్ అయినా బాడీ అయినా చాలా వేడిగా ఉంచుతుందండి. అలాగే మసాజ్ చేస్తూ మనం అప్లై చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల, నువ్వుల నూనె చేయడం వల్ల ఏంటంటే పిల్లల యొక్క కండరాలు అనేవి గట్టిపడుతూ ఉంటాయండి, చాలా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు. చాలా మంచిది నువ్వుల నూనె బేబీకి అప్లై చేయడం వల్ల. అండ్ స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది. అలాగే ఇంకొక
ఫోర్త్ వన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే బ్లాక్ అయిపోతారు అనుకుంటారు, బట్ బ్లాక్ అయితే ఎవరండి కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల. సో బ్లాక్ ఎక్కడ ట్యాన్ ఎక్కడైతే ఉందో అదంతా రిమూవ్ చేస్తుంది కోకోనట్ ఆయిల్ వల్ల. సో మీరు తప్పకుండా ఈ ఫోర్ ఆయిల్స్ని మనం తీసుకుని ఒకటే క్వాంటిటీలో తీసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని బేబీకి మనం మసాజ్ చేయాలి. ఒక 15 మినిట్స్ ముందుగా మనం బేబీని తీసుకుని మసాజ్ చేయాలి. బాగా మసాజ్ చేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత మనం నలుగు పెట్టేసి స్నానం చేయించాలి. ఇలా చేయించడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, గ్లోగా ఉంటుందండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో మీరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఒకసారి మీకు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఒకసారి. సో ఇక్కడ నేను కలిపి పెట్టుకున్న ఆయిల్ని నేను మసాజ్ చేస్తున్నానండి, చూపిస్తున్నాను. సో మీరు చూడండి, ఈ వింటర్ సీజన్లో ఈ ఆయిల్ మసాజ్ అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఒక్కసారి పెట్టి మీరు చూడండి, అప్లై చేసి చూడండి, ఒకసారి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. బేబీ స్కిన్ అనేది చాలా స్మూత్గా, గ్లోయిగా, సాఫ్ట్గా ఉంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. సో మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఈ ఆయిల్స్ అన్నీ కూడా మనకు దొరికేవే అండి. సో బాగా స్కిన్కి పట్టేలాగా బాగా మసాజ్ చేయాలి మనం బేబీకి పట్టి. స్కిన్లో ఆయిల్ అంతా ఇంకేలాగా మసాజ్ చేస్తూ ఉండాలి. మసాజ్ చేయటం వల్ల ఏంటంటే పిల్లలకు కండరాలు కూడా గట్టిపడుతూ ఉంటాయండి. మసాజ్ చేసిన ఒక 15 మినిట్స్ తర్వాత మనం బేబీకి నలుగు పెట్టి స్నానం చేయించండి, మంచి రిజల్ట్ వస్తుంది. మిస్ కావద్దండి ఈ యొక్క టిప్ని మీరు. ఎవ్రీడే కూడా అప్లై చేయొచ్చండి, ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. రోజు అప్లై చేసి మనం బాగా చేయించవచ్చు పిల్లలకి. ఈ వింటర్ సీజన్లో అయితే బాగా పనిచేస్తుంది. నచ్చిందా? మీకు నచ్చిందా నేను అనుకుంటున్నాను. సో ఇది మిస్ కాకండి, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, మీరు అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే గంట బెల్ వస్తుంది, గంట బెల్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను చెప్పే ప్రతి నోటిఫికేషన్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.